మీ గురించి కుత్బల్లాపూర్ లో ఎంతో విన్నాం మేము బాబు పుట్టినాక 11 నెలలు నడిచిందమ్మ నడిచాక ఇంజెక్షన్ ఇప్పిస్తే కాళ్ళు పడిపోయింది అసలు ఎట్లా పడిపోయినా తెలియదు మాకు మీరు శివాలయం గుడికి ప్రధాన అర్చకులుగా ఉంటున్నారని తెలిసింది అదే కాకుండా మీరు ఎంఎస్సి ఫిజిక్స్ మీరు ఈ స్థితిలో ఉండి కూడా మీ సంకల్పంలో ఇంత ఎలా చదవాలనుకున్నారు నాకు ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ కావాలని కోరిక ఉండమ్మ పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోయినాను కనీసం పీజీ అన్న పీహెచ్డీ చేయాలని కోరిక ఉండే ఆ కంప్లీట్ చేశాను పొద్దున ఎస్టడికి వెళ్ళేసి 10 గంటలకు కాలేజీకి వెళ్తుంటే ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకు వచ్చేసి మళ్ళీ ఎస్టడికి వస్తుంది కాళ్ళు చేతులు నడుము వరకు పడిపోయింది అయితే ఆ కరెంట్ పెట్టిస్తే తగ్గిపోయింది అంటే మొదట్ నుంచి మీరు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కానీ మీరు కాన్ఫిడెన్స్ ని ఎట్లా పుంజుకునేవాళ్ళు మీ మానసిక ధైర్యాన్ని అంత భగవంతుడిని అమ్మా ఆయన చూస్తారని మీకు పెన్షన్ వస్తుందా అవునమ్మా పెన్షన్ వస్తుందమ్మా మీకు గిఫ్ట్ స్మైల్ కూడా పథకం వచ్చింది అది ఎట్లా అప్లై చేశారు స్వామి ఎమ్మెల్యే ఆఫీస్ కి వెళ్ళేసి చేయించారు అంగవైకల్యం ప్రాప్తించిన తర్వాత మొత్తం ప్రపంచమే మన మీద పగబట్టింది అనే స్థాయికి మనసంతా కూడా ఒకవైపు మనల్ని వేధిస్తుంటే అట్లా కాదు మీకు మేము ఉన్నాం అంటూ సమాజంలోని ఇతరులు ముందుకొచ్చి సహాయపడ్డప్పుడే అది మానవత్వం అవుతుంది అది తప్పకుండా మంచి పని అవుతుంది ఈ 2023 ఎలక్షన్స్ ఎండలో ఉన్నాయి మీకు ఏ పార్టీకి మామూలుగా ఇటువైపు మెజారిటీ ఉంటది అని అనిపిస్తుంది ఆ వివేక్ గారికి ఉంటదమ్మ 9.5 సంవత్సరాలుగా మన ప్రజలతో మమేకమై మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జరుపుకుందాం అని చెప్పి మనవి చేసుకుంటూ